జిల్లేముడు వచ్చాను. జిల్లేముడులో సరే, అంతకుముందు జిల్లేముడు రాని సందర్భాలు కొన్ని ఉన్నాయి, అందువల్ల రాలేదు. వచ్చాను అప్పుడు. వచ్చి అమ్మ గుళ్ళు ఒకసారి చాలా కాలం తర్వాత ఈ పరిసరాలని పరికించి వెళ్ళిపోయినాను. అట్లాగే అమ్మ జరిగినప్పుడు, అమ్మని మిస్ అవుతున్నప్పుడు, అమ్మ ఉండగా అమ్మకి రోజు అభిషేకం చేసుకున్నాను. 40 రోజుల్లో నేను అమ్మకు పూజ చేసేవాడిని అని చెప్పాను. అమ్మ లేని 40 రోజులు 86లో వచ్చినాయి. ఒక సంవత్సరం దాటిన తర్వాత ఆ 40 రోజులు అమ్మ లేదు ఇంట్లో, ఇక్కడ నేనున్నాను. ఆ 40 రోజులు అమ్మ గుళ్ళో అభిషేకం చేసుకొని చివరి నా 10 రోజులు అమ్మకి దుర్గుడి ప్రదక్షిణాలు చేసి అమ్మ మా ఇంట్లో అమ్మ స్నానం చేసిన చోట అమ్మకు పూజ చేస్తే ఆ వైబ్రేషన్స్ ఉండేవి. అమ్మ నా వంక చూస్తూ మాట్లాడుతున్నట్టు అనిపించేది. నాకేదైనా మనసులో ఆలోచన వస్తే అమ్మ ఆన్సర్ చేసేది. ఇవన్నీ వ్యక్తిగతమైన అనుభవాలు. ఇవి ఇతరులకి పనికి రావని నేను ఎవరితో చెప్పనివి. నా వ్యక్తిగతమైనవి కదా, నేను కదా తృప్తిపడ్డది వీటితో. అందువల్ల అట్లా జరిగినాయి. ఒక 86 అమ్మ పుట్టినరోజుకి ఎవరూ రాలా. ఉదయం 10:30 అవుతున్నది, ఎవరు రాలేదు, జనం లేదు. చాలా దుఃఖం వచ్చింది నాకు. 20,000, 10,000, 15,000 ఏ ప్రచారం, ఏ టీవీలు, ఏవీ లేని రోజుల్లో 20,000, 10,000, 15,000 అట్లా జనాన్ని చూసిన వాడిని నేను. అట్లాంటిది ఎవరూ లేరు అని, ఇక్కడ అన్నదానం జరుగుతుంది, తింటానికి మనుషులు లేరు అని అమ్మ ఫోటో దగ్గర ఏడుస్తున్నాను నేను నా గదిలో. నేను అంతా అయిపోయి స్నానం చేసి బయటకు వచ్చేటికి 3,000 మంది జనం వచ్చారు. 86 అమ్మ పుట్టినరోజు నాడు. ఇది ఒక అనుభవం నాకు. తర్వాత అమ్మ గుళ్ళు 11 రోజుల నాడే, అమ్మ వెళ్ళిన 11వ రోజే అమ్మకు పూజ చేస్తుంటే దుఃఖం వస్తున్నది, ఏడుస్తున్నాం. అభిషేకం అంటే మేము ఇట్లా నీళ్లు పోయటం అభిషేకం కాదు, మా కళ్ళెంబడి కారే నీరే అభిషేకం. అట్టా చేసాం అభిషేకం. మనసంతా అమ్మ మీద ఉంది కానీ మంత్రాలు తంత్రాల మీద లేదు. అట్లా ఉన్న టైంలో కుంకుమ వాసన, అంటే అమ్మ పెట్టుకుండే కుంకుమ వాసన, వాసన అనే పదం చాలదు. కోరు ఓ సిమెంటు బస్తా డస్టు మీ మహాన్ని ఎదిలిస్తే ఎంత కోరు వస్తుందో అంత కుంకుమ కోరు వచ్చింది గర్భాలయంలో. సరే నేను అనుకున్నాం సైకలాజికల్గా మనం ఆలోచనలో ఉన్నాం కాబట్టి ఇట్లా అనిపిస్తున్నది, ఇది ఎవరితో చెప్పకూడదు అనుకున్నాను.